శేఖర్ మొన్న నైట్ ఏదో ఫేస్బుక్ లైవ్లో నన్ను అనరాని మాటలు అన్నాడనేసి నా శిష్యులు ఆ వీడియో చూపించారు. కానీ ఇవన్నీ కూడా బయట 10 మందికి తెలియడం అనేది కరెక్ట్ కాదని నాకు తెలిసినా నేను చెప్పాల్సిన వరకు యూట్యూబ్లో కొన్ని విషయాలు చెప్పాను. వాడికి అంత బాధ వేసి నేను గురువును కాదు అన్నప్పుడు మస్తాన్ మాస్టర్ గారిని కూడా నేను కలిశాను. నా దగ్గరకు వచ్చి విద్య నేర్చుకొని ఫీజు కూడా నేను ముఖరాజ్ మాస్టర్ దగ్గర 150 రూపాయలు ఫీజు ఈడికి సత్యా గారికి కూడా నేను కట్ చేసి నేను విద్య నేర్పితే శ్యామిల్ మాస్టర్ గారు నా దగ్గర తీసుకొచ్చి మీ యొక్క విద్య నాకు నచ్చిందని నా దగ్గర జాయిన్ అయ్యి ఈరోజు అనరాని మాట్లాడినీ. ఓకే, కొడుకు అనుకున్నా ఏదో ద్రోహం చేశాను తండ్రి నువ్వు చేయొచ్చా అన్నాడు. లైవ్లో రా, ఏ ఛానల్కి పిలిచినా నేను వస్తా, దాన్ని ఎదురుగా కూర్చో మాట్లాడు. నేను తప్పు చేశానో మంచి చేశానో మీ అమ్మ నన్ను శాపనార్థాలు చేసి బియ్యం నెత్తిన పోసుకొని ఏడ్చి నా తల్లి చనిపోయేటప్పుడు కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించడం, దానికి నేను తిట్టచ్చు. తాగేశాను, ఏం నాకు మందు పోసి నేర్పిన రోజులు తెలియదా మీకు? రా, వచ్చి లైవ్లో మాట్లాడు. ఏ ఛానల్కి పిలిచినా నేను వస్తాను, నేనేం తప్పు చేశాను అక్కడ మాట్లాడు.